ఎలకతుర్తి భీమరదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు వీరభద్రస్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వీరభద్రస్వామి ఆహ్వానంతో వీరముచ్చు వంశస్థులు డప్పు చప్పుల మధ్య నృత్యాలతో వారు చేసినటువంటి విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. త్రిశూలేశ్వరుని సహితంగా పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తే శత్రుపీడ, శరీరపీడ, రోగబాధలు తొలగిపోతాయన్నారు ఆలయ పూజారి వినయ్ శర్మ. భక్తుల కోలాహలం మధ్య త్రిశూల స్నానం నిర్వహించామని, ఈ వేడుకకు అశేషంగా భక్తులు హాజరయ్యి స్వామివారి కార్యక్రమాన్ని విజయం చేశారన్నారు ఆలయ ఓ కిషన్ రావు. అస్త్రతీర్థం మహాపుణ్యం త్రిశూలోకైకనాథకమని బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు ఉత్సవంలో ముగింపులో భాగంగా మహాపూర్ణాహుతి వీరభద్రస్వామి పల్లెరము అదే విధంగా త్రిశూల స్నానంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటివి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క త్రిశూల స్నానంలో 9 రోజులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే ఎంత పుణ్యం కలుగుతుందో, త్రిశూల స్నానం చేయడం వల్ల ముఖ్యంగా శరీర రుగ్మతలు అదేవిధంగా శత్రుపీడ, శరీర పీడలన్నీ కూడా తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శాస్త్రరీత్యా అస్త్రతీర్థం మహాపుణ్యం, అస్త్రం యొక్క తీర్థము అనేటువంటిది త్రిశూలేశ్వరుడికి చెండ త్రిశూలేశ్వరుడిగా ఆరాధించడం జరుగుతుంది. కావున భక్తాగ్రేసరులు అందరూ కూడా ఈ త్రిశూల స్నానంలో పాల్గొనడం వల్ల శరీర సంబంధంగా శత్రు సంబంధంగా దోషాలన్నీ తొలగడం జరుగుతుంది. జై వీరభద్ర, జై వీరభద్ర, అస్త్రతీర్థం.